వినబడుతుందా? ఓకే వినబడు. యా ఓకే అండి, గుడ్ మార్నింగ్ అండి. చాలాసేపు నుంచి మీరు ఆన్ ఎయిర్ నుంచి ఆన్ ఆఫ్ అవుతూ ఉన్నారు. ఓకే, అయితే శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడే వేణుగోపాల్ రెడ్డి గారు అంటున్నారు, ఏదైనా సరే ఒకవేళ సీట్లు అటు ఇటు అయినా బీఆర్ఎస్కి మద్దతు ఇవ్వడానికి అటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే రెడీగా ఉండొచ్చు, నెక్స్ట్ ఎన్నికలు నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అనే దాంట్లో ఉన్నారు. బట్ కానీ ఇక్కడ జరుగుతున్న ఫైట్లో మేజర్గా సరే బీఆర్ఎస్కి బీజేపీ కీ రోల్ పోషిస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చాలా పెద్ద ఫైట్ నడుస్తుంది. సరే అంటే ఏ పారామీటర్స్లో ఏ పార్టీని ఈరోజు తెలంగాణ ప్రజలు ఎన్నుకోవాల్సిన అవసరం కనబడుతుంది? మీరు అన్నట్టు కాంగ్రెస్కి సింగిల్ ఆప్షన్ ఉన్నది, బీఆర్ఎస్కు డబుల్ ఆప్షన్ ఉందని చెప్పచ్చు. పొలిటికల్గా మనం చూసినప్పుడు బీజేపీ ఏమాత్రం స్థానాలు వచ్చినా బీఆర్ఎస్కి ఏమాత్రం తగ్గినా అది మద్దతు ఇచ్చే అవకాశం బీఆర్ఎస్కి ఉంటుంది. అదేదో సర్కమ్స్టెన్సెస్లో అటువంటి పరిస్థితి రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. మ్యాండేట్ అనేది తెలుగు క్లియర్గా ఏదో ఒక పార్టీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో కాంగ్రెస్ కు మాత్రం కంప్లీట్ మెజారిటీ వస్తే మాత్రమే ఆ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు మనకు కనపడుతుంది. అవును, ఏమాత్రం తగ్గినా గత అనుభవాల ప్రీత్యా గతంలో 2014లో 2018లో జరిగిన ఫిరాయింపులను మనం ఒకసారి చూస్తే ఏమాత్రం కాంగ్రెస్ కు స్థానాలు తక్కువచ్చినా కానీ ఇంకో ప్రమాదం రాజకీయంగా ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎనీహౌ డబుల్ ఆప్షన్ మాత్రం బీఆర్ఎస్ ఉంది, సింగిల్ ఆప్షన్ కాంగ్రెస్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ కు డెఫినెట్లీ 60 క్రాస్ కావాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది ప్రభుత్వం ఏర్పడాలంటే. లేదు ఇటువైపు నుంచి కూడా అటువంటి ఆప్షన్ అంటే ఇప్పుడు బీజేపీ ఎలాగూ కాంగ్రెస్ కు సపోర్ట్ చేయదు కాబట్టి అవకాశాలు 100% తక్కువనే కాంగ్రెస్ కి ఇంకొక పార్టీ మద్దతు ఇచ్చి ఏర్పడేది. కాకపోతే మజ్లిస్ పార్టీ గెలిచే స్థానాలతోటి ప్రభుత్వం కాంగ్రెస్ కి ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది, కానీ అది చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. అదే మీకు టీఆర్ఎస్ కి వచ్చేసరికి అటు మజ్లిస్ అయినా ఇటు బీజేపీ అయినా రెండు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది, లేదంటే ఇంటర్నల్ గా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది, అవుట్ సైడ్ నుంచి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది, రకరకాల ఆప్షన్స్. కానీ కాంగ్రెస్ కి మాత్రం ఒక కేవలం మజ్లిస్ పార్టీ మద్దతు మాత్రమే ఆశించదు తప్ప ఇక బీజేపీ ఆశించే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కాకపోతే సర్వేలు రకరకాలుగా ఎవరికి అనుకూలంగా వాళ్ళు సర్వేలు చేయించుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది. రకరకాల అసలు ఊహించలేని సర్వేలు అవి, ఒకదానికి ఒకదానికి ఒక అసలు పొంతనే లేదు. అటువంటి సర్వేలు బాగా వైరల్ అవుతున్నాయి, అవన్నీ నమ్మాల్సిన అవసరం అయితే లేదు. మనకు అథెంటిక్ గా ఒక సర్వే వచ్చిందని చెప్పడానికి కూడా ఎక్కడేం మనకు వీల్లేదు. ఎందుకంటే పీపుల్స్ పల్స్ వల్ల ఇది ఒకటి తీసింది. వాళ్ళు సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ అంటే అది దాన్ని సంపూర్ణ మెజారిటీ సాధించే అవకాశాలు కాంగ్రెస్ ఉన్నట్టుగా ఆ సర్వే చూపించింది. మినిమం 57-62 సీట్స్ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉందనేది పీపుల్స్ పల్స్ చెప్పినటువంటిది. అవును, అలాగే టీఆర్ఎస్ కు సంబంధించి 41-46 సీట్స్, బీజేపీకి సంబంధించి 3-6 సీట్స్ అట్లా వాళ్ళు చూపింది. కాబట్టి అంటే మోర్ ఆప్షన్ అంటే ఎక్కువగా ఆశాజనకంగా ఉన్న పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు ప్రస్తుతానికి. ఎందుకంటే అంటే మనం నమ్మదగ్గ సంస్థలు తీసిన సర్వే ప్రకారం చూస్తే కాస్త అయితే ఏంటి అంటారు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే వేవ్ వేవ్ అనే ఒక మాట ఏదో ఉంటుంది రాజకీయాల్లో. ఈ వేవ్ అంటూ వచ్చింది అంటే కనుక అభ్యర్థులు ఎవరున్నా సరే అలా వేవ్ లో కొట్టుకుపోతారు, అందరూ గెలిచిపోతారు, అదేంటో. అయితే ఇప్పుడు నిజానికి ఆ వేవ్ ఉందా? అంత వ్యతిరేకత ఈరోజు ఉన్న ప్రభుత్వం మీద ఉందా? ఎందుకంటే అన్ని ఇన్ని సంక్షేమ పథకాలు ఇక్కడ మాత్రమే అమలు అవుతున్నాయి, లేదంటే ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది తెలంగాణ అని చెప్తున్న ఇది కానివ్వండి, అప్పుడు ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితుల్ని అది బ్లాక్ అండ్ వైట్లో ఇది కలర్లో రెండు పిక్చర్లు కనబడుతున్నాయి, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపించమంటారా కల్లూరు గారు? అంటే ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన తెలంగాణ ఎలక్షన్ లో 3 కార్నర్ కాంటెస్ట్ అని ఎక్స్పెక్ట్ చేసినాం. అయితే 3 కార్నర్ కాంటెస్ట్ అనేది 100% పాసిబుల్ కాలేదు, అది మనకు కనపడుతుంది. బీజేపీ జస్ట్ 20-25 సీట్స్ లో 3 కార్నర్ కాంటెస్ట్ లో ఉన్నట్టుగా మనకు అక్కడక్కడ కనపడుతుంది. కాబట్టి మీకు స్టేట్ ఫైట్ అనేది మిగతా స్థానాల్లో దాదాపు 90 స్థానాల్లో మనం అనుకోవచ్చు. 90 స్థానాల్లో డైరెక్ట్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉన్నట్టుగా మన గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాయి. అదే అంటే ఎందుకు అంటారు, ఈ ఏం ప్రభావంతో వేవా లేకపోతే ఇక్కడ ఉన్న సమస్యల రెండున్నాయి మేడం.
ఇక్కడ ఏంటంటే ప్రజలు తెలంగాణ ప్రజలు ఎప్పుడే గాని అధికార పక్షాన్ని ఓడించాలన్నప్పుడు ఏదో ఒక ప్రతిపక్షాన్ని ఎంచుకునేది తప్పదు అనివార్యం. అంటే ఇన్కంబెన్సీ పెరిగినప్పుడు ఏ ప్రతిపక్షం బలంగా ఉంటే ఆ ప్రతిపక్షాన్ని గెలిపించే అవకాశాలు బాగా పెరుగుతాయి. అయితే ఈ మధ్యన బీజేపీ కాస్త 6 నెలల నుంచి దాని యాక్టివిటీ తగ్గడం, రకరకాల వ్యవహారాలు రాజకీయంగా బీజేపీలో మార్పులు రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే నెగటివ్ ఓటు బీజేపీ వెనుక బాగా ర్యాలీ అయింది మొన్నటి వరకు, 6 మంత్స్ బ్యాక్ వరకు. అదంతా ఇప్పుడు ఆ నెగటివ్ ఓటు కేసీఆర్ ప్రభుత్వం మీద నెగటివ్ ఓటు ఏదైతే బాగా బీజేపీకి కలిసి వచ్చిందో అదంతా బీఆర్ఎస్ వైపు వెళ్ళదు. అది డెఫినెట్లీ అది న్యాచురల్ గానే అది కాంగ్రెస్ వైపు వెళ్ళింది. దాంతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. పెరిగి ఈ రోజు ఆ పార్టీని అధికారంలోకి రావడానికి బీజేపీ కాస్త సీరియస్ కాంటెస్ట్ లో లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పాలి. నిజంగానే బీజేపీ సీరియస్ కాంటెస్ట్ లో ఉంటే వాళ్ళకి అప్పటికే మనకు 6 మంత్స్ బ్యాక్ వరకు అనేక ఒపీనియన్ పోల్స్ చూసినప్పుడు బీజేపీకి నియర్లీ 23%. సరే బీజేపీ పక్కన పెడదాం, మనం పాయింట్ టు పాయింట్ అంటే మనకి సమయం కూడా లేదు, అభ్యర్థులకి సమయం లేదు, ఇవాళతో ప్రచారం ముగుస్తుంది కాబట్టి. అయితే ఇందులో ఏంటి అంటే అభివృద్ధి అంటే రైతు బంధిస్తున్నాం, ఇవిస్తున్నాం, అవిస్తున్నాం, ఇన్ని జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తారు? జస్ట్ ధరణితో పేరు మారుస్తాం అంటున్నారు, పేరు మాత్రమే మారుస్తాం అంటున్నారు, లేదంటే రింగ్ రోడ్ విషయంలో మేము తీసుకొస్తాం అంటున్నారు. ఈ మధ్యలో కంపెనీస్ తీసుకురావడానికి కానీ లేదంటే ఈ విధానంలో కానీ కేటీఆర్కున్న ఆ ఇమేజ్ కానీ ఇవన్నీ ఇన్ని రోజుల పాటు వర్కౌట్ అయినాయి, బట్ కాంగ్రెస్కి వచ్చే వరకు అంత ఇంపాక్ట్ చూపించే నాయకుడు కాంగ్రెస్లో ఉన్నారా? డెఫినెట్లీ కాలం పుట్టిస్తుంది లక్ష్మి గారు. ఏదే కానీ రాజకీయాల్లో ఒక నాయకుడిని కాలం పుట్టించినప్పుడే తయారవుతాడు. ఆకాశం నుంచి అంటే ఆ రకంగా కాకుండా కొన్ని అదేంటి అనేక రకాల పరిస్థితులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయాన్ని బట్టి ఎవరైనా హీరో కావచ్చు, ఎవరైనా జీరో కావచ్చు. రాజకీయాల్లో రెండూ సాధ్యమే, జీరో అయినా సాధ్యమే, హీరో అయినా సాధ్యం. చాలా మందిని మనం రాజకీయాల్లో చూసినాం కాబట్టి ఇప్పుడే కాంగ్రెస్ కు నాయకుడు లేడు అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకోను. రైట్ అండి, వేణుగోపాల్ రెడ్డి గారితో మాట్లాడదాం. అసలు పబ్లిక్ పల్స్ ఎలా ఉంది అనేది చూడడానికి కాల్స్ ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు, వాళ్ళతో మాట్లాడిన తర్వాత